నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీమతి అంగుళూరి అంజనీదేవి గారు రచించిన ఎంతంత దూరం అనే ఒక మంచి కథను విందామండి. రవిచంద్ర క్యాన్వాస్ మీద తన కుంచెతో గిలిగింతలు పీడుతూ ప్రపంచాన్ని మర్చిపోయి తన లోకంలో తనున్నాడు. ఎవరో పల్లవి అంట సార్, మిమ్మల్ని చూడాలంటున్నారు అని పనిపిల్లడొచ్చి చెప్పగానే ఒక క్షణం షాక్ అయ్యాడు రవిచంద్ర. ఎదలోతులు కదిలినట్లయి గొంతులోని బాధను దిగమింగాడు. వేస్తున్న బొమ్మను అలాగే ఆపేసి లోపలికి పంపించు అన్నాడు. పనిపిల్లవాడు బయటికి వెళ్ళి చెప్పగానే లోపలికొచ్చింది పల్లవి. ఆమె అలా లోపలికి వస్తుంటే రవిచంద్ర గుండె తలుపులు దడాలను తెరుచుకున్నాయి. ఒకప్పుడు అతని గుండెలో ఆమె కలిగించిన అనుభూతి తడి ఇంకా ఆరనేలేదు. గులాబీ పరిమళం దగ్గరగా వస్తున్నట్లు అనిపించింది. కూర్చో పల్లవి అన్నాడు. ఎంతో మృదువుగా గంభీరంగా వచ్చింది ఆ మాట. పెదవులపై నుండి కాదు, హృదయంలో నుంచి. కూర్చుంది పల్లవి. నెమ్మదిగా అతని వైపు చూసింది. అతడిలో పెద్ద మార్పు లేదు, కాస్త లావయ్యాడు. ఇప్పుడు ఇంకా నిండుగా హుందాగా కనిపిస్తున్నాడు. రవిచంద్ర ఒక క్షణం ఏదో ఆలోచిస్తున్న వాడిలా కొద్దిగా తల వంచుకుని మళ్ళీ ఆమె వైపు ప్రేమగా చూశాడు. ఇప్పుడు అతని చూపులు స్థిరంగా ఆమెపై నిలిచాయి. నిన్నింకా చూస్తాననుకోలేదు పల్లవి. నిన్ను చూడాలని చాలాసార్లు అనిపించింది, కానీ నువ్వు ఎక్కడున్నావని నేను వెతుక్కుంటూ రాగలను అన్నాడు రవిచంద్ర. ఆశ నిరాశలు అతనితో ఎంతగా యుద్ధం చేశాయో అర్థమైంది పల్లవికి. ఓసారి ఆ రూమ్ అంతా ఖాళీ చూసింది. రవిచంద్ర ప్రత్యేకంగా తన కోసం కట్టించుకున్న గదిలా ఉందది. అతని అభిప్రాయాలకు అభిరుచులకు తగ్గట్టుగా ఉంది. ఆమె వచ్చిందని తెలియగానే తను వేస్తూ ఆపిన బొమ్మ స్టాండ్ బోర్డుపై అందంగా అస్పష్టంగా కనిపిస్తోంది. టీపై మీదున్న ట్రేలో చిన్న చిన్న కుంచెలు, రకరకాల రంగులున్నాయి. కప్బోర్డు నిండా ఆర్టుకు సంబంధించిన పుస్తకాలున్నాయి. గోడలకి అందమైన తైలవర్ణ చిత్రాలు వేలాడుతున్నాయి. ఆ గదంతా అద్భుతమైన రంగులతో నిండి ఉన్న అందమైన ప్రపంచంలా ఉంది. పల్లవి, కాన్వాసు, స్టాండు, పెయింట్సు ఇవే నా ప్రపంచం. ఆ ప్రపంచంలో మునిగి తేలుతూ ఓ ఆర్టిస్టుగా ఇప్పుడు నేను బాగా ఎదిగాను. ఎక్కడ ఉన్నా నువ్వు నా ప్రోగ్రెస్ చూడాలని మనసులో అనుకుంటూ ఉండేవాణ్ణి. ఇప్పుడు నీకు ఒక ఆల్బం చూపిస్తాను, అందులో నా మనసుంది అంటూ కప్బోర్డు దగ్గరికి వెళ్ళి ఓ పెద్ద ఆల్బం తెచ్చాడు. ఆమెకు దగ్గరగా కూర్చుని ఒక్కొక్క పేజీ తిప్పుతూ ఉంటే పల్లవి ఆసక్తిగా చూస్తోంది. ఆ బొమ్మలో ఆమె పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవన్నీ ఒకప్పుడు ఆమె అనుభూతితో కలిగిన ప్రేరణలో కుంచెను ముంచి గీసిన చిత్రాల్లాగే ఉన్నాయి. వాటిని చూస్తుంటే ఏవేవో మధురమైన భావ వీచికలు ఆమె మనసును బలంగా తట్టి కుదిపాయి. తను దూరమై అతన్ని బాధ పెట్టినా ఆ బాధలో అతడు ఋషి కావటం విశేషం. ఈ బొమ్మ చూడు పల్లవి, తొలిసారిగా నీ మనసులోని మాటను నాకు చెప్పాలని ఉన్నా. చెప్పలేక నువ్వు నేల చూపులు చూస్తున్నప్పుడు నా గుండెలో నువ్వు కట్టిన గుడిలోని గంటల ధ్వని నీ గుండెలో వినిపించినట్లే నువ్వు తడబడుతూ నా వైపు చూస్తున్నప్పుడు నేను నవ్వుతూ నీ వైపు చూస్తున్నాను. ఎలా ఉంది బొమ్మ అన్నాడు రవిచంద్ర. ఆ బొమ్మను చూస్తున్న పల్లవి కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. ఆమె అలా చూస్తుంటే అతనికి ఇంకా ఆనందంగా ఉంది. అతని ఊహలకి కలలకి ఆయువు పట్టు ఆమె రూపం. ఇదిగో పల్లవి, ఈ బొమ్మ చూడు. నా మదిలో పూచిన భావాలకు ఏ పల్లవిని కూర్చాలో తెలియక మాటల కోసం నేను వెతుకుతూ ఉంటే పదాల నిఘంటువులా నువ్వు నా ఎదుటికి వచ్చి అందంగా నవ్వుతున్నావు. నువ్వు అలా నవ్వుతుంటే అంతు తెలియని పార్వశ్యం నన్ను ఆవరించినట్లయి అలాగే నీ వైపు చూస్తున్నాను అన్నాడు. అతడు చెప్పిన భావమే ఉంది ఆ బొమ్మలో, చాలా సహజంగా ఉంది. ఆల్బం పక్కన పెట్టి ఏదో ఆలోచిస్తున్న వాడిలా ఆమె వైపు చూశాడు. మాట్లాడు పల్లవి అన్నాడు. మౌనంగా చూడటం తప్ప ఆమె మాట్లాడలేదు. ఆమెలోని ఆ మౌన భావాల నిశ్శబ్ద సవ్వడులే మొదటి నుండి అతని హృదయంలోని ప్రేమభావాలకు పునాదిరాళ్ళయ్యాయి. ఆమె రూపాన్ని చంద్రుడిలో చూసుకున్నాడు, చందన పరిమళంలో చూసుకున్నాడు. తన కుంచెను రంగుల్లో ముంచకుండా మనసులో ముంచుకుని హృదయంలో గీసుకున్నాడు. పల్లవి, ఇలా గతంలో జీవించటం మంచిదో కాదో నాకు తెలియదు, కానీ నువ్వు గుర్తొస్తే నాకు సంతోషంగా ఉండేది. ఎప్పటికీ నన్ను వీడిపోని అద్భుతమైన పరిమళం అది అంటూ చాలా చెప్పాడు. అతనిలోని భావాలు మాటల రూపంలో బయటకొచ్చి అమృతం ఒలికిస్తుంటే కాలం స్తంభించిపోతే బాగుండుననుకుంది. అప్పట్లో నేను మీ బామ్మను చూసి చాలా భయపడేవాడిని పల్లవి. ఆమె కూడా నన్ను అలాగే భయపెట్టేది. నేను నిన్ను ప్రేమిస్తున్నానని, ఇష్టపడుతున్నానని,
నన్ను తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టింది. నా వల్ల నీ పెళ్ళి ఆగిపోతే చంపేస్తానంది. నీ పెళ్ళికి ముందే నేను వేరే రూమ్లోకి మారకపోతే మా గైడ్ ఎవరో తెలుసుకుని ఆయన్ని కూడా తిడతానంది. అసలే మా గైడ్ మంచివాడు కాదని నాకు తెలుసు. ఎంత కష్టపడ్డా పూర్తిగానే నా రీసెర్చ్ వర్క్ ఒకవైపు, నువ్వు దూరం అవుతున్నావన్న బాధ ఇంకొక వైపు. నాకు నిజంగానే నరకాన్ని చూపించాయి అప్పుడు అన్నట్లు. మీ బామ్మగారు ఎలా ఉన్నారు? అడిగాడు రవిచంద్ర. ఇప్పుడు ఆమె లేరన్నట్లుగా తల ఊపింది పల్లవి. వెంటనే ఆమెకు వాళ్ళ బామ్మ గుర్తొచ్చింది. పెళ్లికి ముందు బామ్మ తనతో చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఆ రవిచంద్ర రీసెర్చ్ చేసినంత మాత్రాన ఉద్యోగం రాదు. 4 కోడీకలు కుక్క బొమ్మలు గీసినంత మాత్రాన పెద్ద ఆర్టిస్ట్ అయిపోడు. నీకు ఆలోచించే వయసు లేక అతనేదో తీయగా 4 మాటలు చెప్పగానే దాన్నే ప్రేమ అనుకుంటున్నావు. ప్రేమ తిండి పెట్టదు. అదిగాక అతను ప్రేమించేది నిన్ను కాదు, నీ వెనకుండే ఆస్తిని. ఆ ఆస్తిని కాస్త చేజిక్కించుకుని నిన్ను బజారు పాల్చేస్తాడు అని బామ్మ అనగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రవిచంద్రను పెళ్లి చేసుకుని బజారు పాలు కావటం ఊహించుకోలేకపోయింది. బామ్మ చెప్పే మాటలు నిజంగానే నిజమని నమ్మింది. ఏం చేయాలో తోచక గోళ్లు కొరుకుతూ కూర్చుంది. గోళ్లు కొరక్కు, చెప్పేది విను పల్లవి. మీ నాన్న తెచ్చిన సంబంధం మంచిదని మన బంధువులంతా మెచ్చుకుంటున్నారు. అబ్బాయిని చూస్తుంటే యోగ్యుడిలా అనిపిస్తున్నాడు. లెక్చరర్గా పనిచేస్తున్నాడు కాబట్టి అతనికి నెలలా జీతం వస్తుంది. ఆ జీతం డబ్బులతో నీ ఇష్టాలని, కోరికలను, అవసరాలను క్షణాల్లో తీర్చుకోగలుగుతావు. నువ్వు దేన్ని చంపుకునే అవసరం ఉండదు. ఇంట్లో నుండి బయటికి రాకుండా నీ జీవితం వెళ్ళిపోతుంది. ఆ నిరుద్యోగి అయిన రవిచంద్ర కోసం నిద్రాహారాలు మాని నిరాహార దీక్ష చేశావంటే చివరకు నీకేం మిగలదు. ఉద్యోగం లేక అతను, తిండి లేక నువ్వు మిగులుతారు. అప్పుడు నీ జీవితం అంతా కొత్త రకం నిరాహార దీక్ష అవుతుంది అని బామ్మ అనగానే చిగురుటాకులా కంపించిపోయింది. కలలో కూడా ఆ కష్టాలకు దూరంగా ఉండాలనుకుంది. ఆమె ఆలోచించటం చూసిన రవిచంద్ర, పల్లవి ఏంటి ఆలోచిస్తున్నావు అన్నాడు. ఆమె ఉలిక్కిపడి ఏమీ లేదన్నట్లుగా చూసింది. అవును, మీ నాన్నగారు ఎలా ఉన్నారు? అప్పుడే గుర్తొచ్చినట్లు అభిమానంగా అడిగాడు. ఆయన కూడా ఇప్పుడు లేరన్నట్లు దిగులుగా తలదించుకుంది పల్లవి. రవిచంద్ర బాధపడ్డాడు. పల్లవి నాన్నగారంటే రవిచంద్రకు కోపం లేదు. అందరిలాగే ఆయన కూడా ఆలోచించాడు. తన కూతురికి యోగ్యుడైన భర్తను తెచ్చుకోవాలనుకున్నాడు అంతే. చాలా కష్టపడి వెతికి వెతికి జాబ్ చేస్తున్న వ్యక్తిని అల్లుడిగా తెచ్చుకున్నాడు. సహజంగా ఏ తండ్రి అయినా అలాగే చేస్తాడు. అంతలో డోర్ నెట్టుకుని చనువుగా లోపలికి వచ్చాడు రవిచంద్ర పెద్ద కొడుకు. ఏదో చెప్పాలని వచ్చిన ఆ అబ్బాయి పల్లవిని చూడగానే బయటికి వెళ్ళాడు. అలా సభ్యతను పాటించే వాళ్ళంటే పల్లవికి చాలా ఇష్టం. పల్లవి, ఇప్పుడు లోపలికి వచ్చి వెళ్ళిన అబ్బాయి నా పెద్ద కొడుకు. ఉస్మానియాలో మెడిసిన్ చేస్తున్నాడు. చిన్నవాడు కూడా ఇలాగే ఉంటాడు. మద్రాసులో ఇంజనీరింగ్ చేస్తున్నాడు అన్నాడు రవిచంద్ర. రవిచంద్ర కొడుకు కూడా అచ్చు రవిచంద్రలాగానే ఉన్నాడు. హుందాగా విజ్ఞానం ఉట్టిపడుతూ కాబోయే డాక్టర్లా ఉన్నాడు. వెంటనే తన కొడుకు గుర్తుకొచ్చాడు పల్లవికి. గుండెల్లో తుమ్మ ముళ్ళు దిగినట్లయింది. నాటే విత్తనాన్ని బట్టే పంట వస్తుందంటారు. ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని విత్తనాన్ని నాటుకోవాలన్న కనీస జ్ఞానం కానీ వయసు కానీ ఆమెకు అప్పట్లో లేవు. ఉండి ఉంటే రవిచంద్రను కాదనుకుని పెద్దవాళ్ళు చెప్పినట్లు వినేది కాదు, మనసు చంపుకునేది కాదు. విలువైనది చేజారిపోయాక పడే బాధ ఎలా ఉంటుందో ఆమెకిప్పుడు అనుభవంలోకి వచ్చింది. పల్లవి, నీ పెళ్లి జరిగిన వెంటనే నా పెళ్లి కూడా జరిగింది. నా రీసెర్చ్ పూర్తవగానే నాకు లెక్చరర్ జాబ్ వచ్చింది అన్నాడు రవిచంద్ర ఏదో ఆలోచిస్తున్నట్లు. అతన్ని అలా చూస్తుంటే అతనికి ఉద్యోగం లేదని తన వాళ్ళు ఒకప్పుడు అతన్ని ఎంత చిన్న చూపు చూశారో అతనింకా మర్చిపోలేదని తెలుస్తోంది. కట్నం తీసుకోవటం నాకు ఇష్టం లేదని ఎంత చెప్పినా నా భార్య వినకుండా వాళ్ళు కట్నం రూపంలో ఇచ్చిన డబ్బును తెచ్చుకుని తన పేరును బ్యాంకులో వేసుకుంది. నేను మాత్రం ఆ కట్నంతో నాకు ఎలాంటి సంబంధం లేదని అప్పుడే చెప్పేశాను. నా భార్య పిల్లల్ని నా సంపాదనతోనే పోషించుకుంటున్నాను. ఈ ఇంటిని కూడా నా సంపాదనతోనే కట్టుకున్నాను అన్నాడు అభిమానంగా. అప్పట్లో తన వాళ్ళు తమ కుసంస్కారపు మాటలతో అతన్ని ఎంత గాయపరిచారో అర్థమవుతోంది పల్లవికి. పల్లవి, నీ పేరు వినగానే వేస్తున్న బొమ్మను మధ్యలో ఆపేశాను. ఎలాగైనా ఈరోజు దీన్ని పూర్తి చేసి రేపు ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఇవ్వాలి. నేను వేసిన బొమ్మలకు చాలా ప్రైజులు వచ్చాయి, అవార్డులు వచ్చాయి. కొన్ని పత్రికల్లో వస్తున్న కథలకు కవితలకు బొమ్మలు నేనే వేస్తున్నాను. కొన్ని చిత్రాలకైతే ఏ చిత్రకారుడికి రానంత డబ్బు వచ్చింది.
అన్నట్లు నా బొమ్మలు ఎలా ఉన్నాయో నువ్వింకా చెప్పనే లేదు అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. అతని మాటల్లో తృప్తి ఉంది, సంతోషం ఉంది. చాలా బాగున్నాయి అన్నట్లుగా అతని వైపు చూసింది. ఆమె కళ్ళల్లోని అభినందనకు పొంగిపోయాడు. ఎంత ఎదిగినా ఎంత వయసు వచ్చినా కళాకారులు చిన్నపిల్లల్లాంటి వారు. చాలా కాలం తర్వాత నిన్ను కలిశానన్న ఆనందం తప్ప ఇంకేం తోచటం లేదు. చూస్తూ ఉంటే నువ్వు బాగా అలసిపోయినట్లున్నావు, పద రెస్ట్ తీసుకుందు గాని అంటూ లేచి పక్క గది వైపు దారితీశాడు. ఆమె కూడా లేచి నెమ్మదిగా అతని వెనకాలే వెళ్ళింది. గది ముందు నిలబడి తలుపుకున్న తాళం తీసి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన వెంటనే రోడ్డు వైపు ఉన్న కిటికీ తలుపులు తీశాడు. చల్లటి గాలి గది అంతా ఆవరించింది. చూస్తుంటే అది స్టోర్ రూమే అయినా శుభ్రంగా ఉంది. పల్లవి, ఇదిగో ఈ పక్కనే బాత్రూమ్ ఉంది, స్నానం చేసి రెస్ట్ తీసుకో. ఈ లోపల నీకు పళ్ళు బ్రెడ్ తెస్తాను అంటున్న రవిచంద్ర ముఖంలోకి లోతుగా చూసింది. ఆమెను అలా చూస్తూ ఉంటే అర్థం తెలియని బాధతో అతని గుండె నిట్టూర్చింది. పల్లవి, ఇంతకాలం గడిచినా నా మీద అభిమానంతో నన్ను చూడాలని వచ్చావు. అటువంటి నిన్ను ఇంతకన్నా ఎక్కువగా చూసుకోలేకపోతున్నందుకు బాధగా ఉంది. అప్పుడు నేను కోరుకుంటున్నట్లు, ఆశపడ్డట్టు నువ్వు నా భార్యవే అయి ఉంటే ఇప్పుడు నా ఇంట్లో నా పక్కన ఉండవలసిన దానివి. దేవుడు నాకు అదృష్టాన్ని ఇవ్వలేదు. ఇంట్లోకి తీసుకువెళ్ళి నా భార్యకు నిన్ను పరిచయం చేయాలంటే ధైర్యం చాలటం లేదు. కారణం, నా బొమ్మల్లో ఉన్న నీ పోలికలను ఆమె గుర్తుపట్టగలదు. ఈ వయసులో ఆమెను అలా బాధపట్టడం నాకు ఇష్టం లేదు. నా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు, నన్ను అర్థం చేసుకో అంటూ అతడి ఇబ్బందిని చెప్పాడు రవిచంద్ర. స్టోర్ రూమ్లో ఉంచినందుకు బాధపడద్దు అన్నాడు. ఆమె మౌనంగా అక్కడున్న చాపను అందుకుని నేల మీద పరుచుకుంది. అతనికేమీ మాట్లాడకుండా తల వంచుకుని ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు. పల్లవికి తను ఇంటర్ చదువుతున్న రోజులు గుర్తుకొచ్చాయి. యూనివర్సిటీకి దగ్గరైనందువల్ల పల్లవి వాళ్ళ ఇంట్లోని ఒక గదిని అద్దెకు తీసుకుని రీసెర్చ్ చేస్తున్నాడు రవిచంద్ర. పల్లవికి చదువులో ఏదైనా డౌట్స్ వస్తే రవిచంద్ర దగ్గరికి వెళ్ళి తెలుసుకునేది. ఇంట్లో వాళ్ళు అభ్యంతరం చెప్పేవాళ్ళు కాదు. పల్లవి శారీరకంగా బాగా ఎదిగి ఎత్తుగా బలంగా రవిచంద్రతో సమానంగా అనిపించేది. ఆమంటే రవిచంద్రకు ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. ఆ అభిమానం ఇష్టంగా మారింది. ఎంత ఇష్టం అంటే ఇదివరకు ఎవ్వరి మీద కలగనంత ఇష్టం. అన్ని రకాల ఇష్టాలకు అతీతమైన ఇష్టం. పల్లవి, నీకు పెళ్ళని విన్నాను నిజమేనా అడిగాడు రవిచంద్ర. నిజమేనన్నట్లు తలూపింది, తట్టుకోలేకపోయాడు. చూడు పల్లవి, నీ మనసు ఏమిటో నాకు తెలుసు. నువ్వు నన్ను పరిపూర్ణంగా ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. మరి ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంటున్నావు? ఆమె కళ్ళల్లోకి సూటిగా చూసి అడిగాడు. మనసులోని మాటను ధైర్యంగా బయటకు వ్యక్తం చేయలేని భయం మాత్రం ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనపడుతోంది. పల్లవి, సొంత ఆలోచనను, హృదయ స్పందనను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతే మన జీవితాలు అసంపూర్ణంగా ఉండిపోతాయి. మనం కావాలనుకున్న ప్రతిదీ మనం పొందలేకపోవచ్చు, కానీ జీవితంలో పెళ్ళి అనేది ఒక్కసారి జరుగుతుంది. అది మనం కావాలనుకున్న విధంగా జరిగితేనే బాగుంటుంది. రవిచంద్ర చాలా నెమ్మదిగా చెప్పాడు. ఆమెకు పెళ్లి విషయంలో వాళ్ల బామ్మ చెప్పిన మాటల ముందు రవిచంద్ర మాటలు చాలా తేలిగ్గా అనిపిస్తున్నాయి. అతని మాటలు ఆమె మనసులోకి ఏమాత్రం వెళ్ళటం లేదు. ఆమెకు ఏం చెప్పాలో, ఏం చెయ్యాలో, ఏమి చెయ్యగలడో అర్థం కావటం లేదు రవిచంద్రకి. కానీ తాను ఇప్పుడు ఆమెను పోగొట్టుకుంటే మాత్రం మళ్ళీ తనకు దక్కదని మాత్రం తెలుస్తుంది. ఇప్పుడే పెళ్ళొద్దు, చదువుకుంటానని మీ నాన్నగారితో చెప్పు. కనీసం నీకు ఈ ఇంటర్ అయినా పూర్తవుతుంది. ఈ లోపల నా రీసెర్చ్ వర్క్ పూర్తయ్యి ఏదో ఒక జాబ్ వస్తుంది, మనం పెళ్లి చేసుకుందాం. పల్లవి, జీవితాంతం నిన్ను నా మనిషిలా చూసుకోవాలని ఉంది, కానీ పరాయి వ్యక్తిలా చూడాలని లేదు. నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాను. నువ్వు నాకు కావాలి. నా కోసమైనా నువ్వు ఈ పెళ్లి మానుకో. ఇంతకాలం మీ బామ్మ, మీ నాన్నగారు నిన్ను ఎలా చూసుకున్నారో అంతకన్నా ఎక్కువగా అపురూపంగా చూసుకోగలను. ఏమిటి పల్లవి, మాట్లాడవు. ఇప్పుడు ఇలా మౌనంగా ఉంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అన్నాడు. అప్పుడే కింద నుండి గట్టిగా వినిపించిన బామ్మ కేకకి ఉలిక్కిపడింది పల్లవి. నెమ్మదిగా రవిచంద్ర ముఖంలోకి చూసింది. ఆమె కళ్ళ నుండి జారిపడిన కన్నీటి చుక్కల్ని చూసిన అతని మనసు కదిలిపోయింది. వెంటనే ఒక్కొక్క మెట్టు దిగుతూ కిందకు వెళ్ళింది పల్లవి. ఆ తర్వాత మళ్ళీ రవిచంద్ర దగ్గరికి వెళ్ళి మాట్లాడే అవకాశం ఆమెకు రాలేదు. రవిచంద్ర ఆ రూమ్ ఖాళీ చేసి వేరే రూమ్కి మారాడు. పల్లవి పెళ్ళి శరత్ బాబుతో జరిగింది. అతను లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ఎన్నో చోట్ల వెతికి ఎంతోమందిని సంప్రదించి ఆణిముత్యం లాంటి అల్లుణ్ణి తెచ్చుకున్నానని మురిసిపోయాడు పల్లవి తండ్రి.
అది ఆణిముత్యం కాదని, ఎందుకు పనికిరాని గోలకరాయని కొంతకాలం గడిచాక తెలుసుకుని కుమిలిపోయాడు. శరత్ బాబు కట్నం డబ్బంతా షేర్ మార్కెట్లో పెట్టి పోగొట్టి ఇంకా ఎక్కువ మొత్తానికి అప్పు చేసి దాన్ని కూడా పల్లవి తండ్రిపైకి నెట్టాడు. ఆయన ఆ మనోవేదనతోనే చనిపోయాడు. తన తండ్రి చావుకు కారణం తన భర్తే అని తెలిసిన పల్లవి అది పైకి చెప్పుకోలేక లోపలే తన దుఃఖాన్ని దిగమింగింది. ఆ బాధ నుండి పూర్తిగా కోలుకోకముందే పల్లవికి తెలియకుండా వాళ్ల బామ్మ ఒంటి మీద ఉన్న బంగారాన్నంతా తీసుకువెళ్ళి అమ్మేశాడు. శరత్ బాబు మాయ మాటల్లో పడి మోసపోయానని ఊరందరితో చెప్పుకొని ఏడ్చింది బామ్మ. ఆమె ఏడుపును ఎవ్వరూ పట్టించుకోలేదు. బ్రతుకు మీద విరక్తి పుట్టింది. వయసు కూడా మీద పడటంతో అదే వేదనతో కొన్నాళ్లకు ఆమె కూడా పల్లవికి దూరమైంది. తన కళ్ల ముందే తన వాళ్లు చనిపోవటంతో దిక్కుతోచినట్లయింది పల్లవికి. శరత్ బాబు స్నేహితులు చెప్పినట్లు వింటాడు కానీ భార్య చెప్పినట్లు వినడు. రోజు తాగందే నిద్రపోడు, క్లాసులకు వెళ్ళడు, వెళ్ళినా సరిగ్గా చెప్పలేడు. అతడు కొట్టే దెబ్బలకు పల్లవి ఒళ్ళంతా మొద్దుబారిపోయింది. తిట్టే తిట్లకు మనసంతా బండబారిపోయింది. ఆదాయం తగ్గింది, అప్పులు పెరిగాయి. కనీసం కొడుకైనా సరిగ్గా ఉన్నాడా అంటే అదీ లేదు. ఆ అబ్బాయికి చదువుకోమంటే కోపం, పొద్దున్నే లేవమంటే కోపం, మంచి మార్కులు తెచ్చుకోమంటే కోపం. తల్లంటే గౌరవం లేదు, తండ్రి అంటే భయం లేదు. తండ్రి కొడుకు ఎప్పుడు చూసినా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇంటిని రణరంగంలా మార్చేస్తూ ఉంటారు. ఇంటికి అద్దె ఇవ్వలేదని ఇంటి ఓనర్ ఖాళీ చేయమన్నాడు. అప్పటి నుండి ఏం చేయాలో తోచటం లేదు పల్లవికి. అవసరాలు తీర్చలేని భర్తను, తల్లికి చెల్లికి తేడా తెలియని రౌడీలతో తిరిగే కొడుకును మార్చాలని ప్రయత్నించి విఫలమై విరక్తి చెందింది. ఏ పని దొరికినా తను చేయగలిగిందైతే చేయాలని చూస్తోంది. ఎందుకంటే తగిన డిగ్రీలు లేక కంప్యూటర్ల ప్రవేశం లేక ఎక్కడికెళ్ళినా నో అంటున్నారు. అలాని చీరలకు ఫాల్స్ కుట్టి ఇంటద్దే కరెంటు బిల్లు కట్టి వాళ్ళిద్దరినీ పోషించలేనని బాధపడుతున్న సమయంలో భర్త తాగినప్పుడు తిని పడేసిన చిప్స్ పొట్లానికి చుట్టిన పేపర్లో రిటైర్ అయిన దంపతులకు వంట చేసి పెట్టి బాధ్యతగా చూసుకునే ఒక లేడీ వర్కర్ కావాలన్న ప్రకటన చూసింది. ఆ ప్రకటన చూడగానే బ్రతుకు మీద తీపి బ్రతకగలనన్న ఆశ కలిగాయి. వెంటనే రైలెక్కింది పల్లవి. అనుభూతులకి అనుభవాలకు అంతం ఉంటుంది కానీ జీవితానికి అంతం ఉండదని ఒంటరిగా రైలెక్కా కనిపించింది పల్లవికి. ఆ రైల్లో తనతోటి ప్రయాణిస్తున్న ఇద్దరు అమ్మాయిలు రవిచంద్ర గురించి మాట్లాడుకుంటూ ఉంటే పల్లవి మనసంతా ప్రశాంతతతో నిండిపోయింది. వాళ్ల మాటల్ని బట్టి వింటూ ఉంటే ఆర్టిస్టుగా అతను బాగా ఎదిగిపోయినట్టు తెలుస్తోంది. వాళ్లల్లో ఒక అమ్మాయి చేతిలో ఒక మంచి పేరున్న రచయిత రాసిన నవలుంది. దాని కవర్ పేజీపై రవిచంద్ర వేసిన బొమ్మ ఉంది. ఆ బొమ్మలో పల్లవి పోలికలున్నాయి. అది చూడగానే ఆమె గుండెలో ఆనందం ఉప్పినై పొంగింది. ఆ నవలను తన చేతిలోకి తీసుకుని ఆసక్తిగా కవర్ పేజీని చూస్తూ ఒక్కసారి రవిచంద్రను చూస్తే బాగుండుననుకుంది. చూడాలన్న కోరిక బలంగా పట్టుకుంది. ఆర్టిస్టులకు కూడా అభిమానులుంటారని ఊహించని పల్లవి వాళ్ళిద్దరూ రవిచంద్ర అభిమానులని తెలియగానే సంతోషించింది. అతని అడ్రస్ వాళ్ళ దగ్గర అడిగి తీసుకుంది. ఆ అడ్రస్ ప్రకారం ఆమె వెళ్తున్న ఊరిలోనే రవిచంద్ర ఉంటున్నాడని అర్థమైంది. రైలు దిగి ముందుగా రవిచంద్ర అడ్రస్ వెతుక్కుంటూ అతనింటికి వెళ్ళింది. రవిచంద్రను చూశాక అతని జీవితం అతను కలలు కన్నట్లే అందంగా ఆనందంగా సాగిపోవటం చూశాక, అతని ఊహల్లో తను ఇంకా బ్రతికుందన్న విషయం తెలిసాక తడి నిండిన కళ్లతో కాస్త గర్వంగా ఫీల్ అయింది. కానీ శరత్ బాబు చేతిలో పడ్డ బాధలు, భరించిన కష్టాలు, తిన్న దెబ్బలు, మానసికంగా అనుభవించిన చిత్రహింసలు, ఆపుకుందామన్నా ఆగని కన్నీళ్లు రవిచంద్రతో చెప్తే విని తట్టుకోలేడని చెప్పకుండా ఆగిపోయింది. ఇదంతా తెలియని రవిచంద్ర ఇప్పటికీ ఆమె కళ్లల్లో ఆనంద బాష్పాలనే చూసుకుంటున్నాడు. ఆమె నవ్వులో గులాబీ పువ్వుల గుబాళింపునే ఊహించుకుంటున్నాడు. అతడిని ఆ సంతోషం నుండి దూరం చేయటం ఆమెకిష్టం లేదు. వెంటనే చాప చుట్టి ఎత్తిపెట్టింది. రవిచంద్ర తన కోసం పళ్ళు బ్రెడ్ తేకముందే అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంది. ఆ స్టోర్ రూమ్ నుంచి బయటపడింది. గబగబా ఇంటి గేటు దాటి రోడ్డు మీదకు వెళ్ళి నడవటం మొదలుపెట్టింది. కొద్ది దూరం నడిచాక పేపర్లో ఇచ్చిన ప్రకటన కట్టింగ్ను బయటికి తీసింది. అందులో ఫోన్ నెంబర్ చూసింది. ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తి దగ్గర ఫోన్ అడిగి తీసుకుంది. తనొస్తున్నట్లు ఆ దంపతులకు కాల్ చేసి చెప్పింది. ఒక గంట గడిచాక పల్లవి గేటు తీసుకుని లాన్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న ఆ దంపతుల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ ఆమె వైపు పరిశీలనగా చూశారు. పర్వాలేదు అని మనసులో అనుకున్నారు. వాళ్ళిద్దరూ ఆమె వైపు అలాగే చూస్తూ
నీ పేరు ఆ పల్లవి కదూ, ఫోన్లో చెప్పావు, గుర్తుంది, చాలా మంచి పేరు అన్నారు. పల్లవి ప్రశాంతంగా వాళ్ళని చూస్తూ నిలబడింది. చూడమ్మా పల్లవి, నిన్ను చూస్తుంటే బాగా బ్రతికిన దానిలా అనిపిస్తున్నావు. పరిస్థితులు, మనుషులతో ఎలాంటి ఆటలు ఆడగలవో పెద్దవాళ్ళుగా మాకు తెలియనివి కావు. ఏది మనకు తెలిసి జరగదు. మనం అనుకుంటాము అన్నీ మనకు తెలిసే జరుగుతాయని. ఏదో ఒకటి అనుకోనిదే తృప్తి ఉండదు కదా. నీ గతం మాకు అవసరం లేదు, చెప్పమని అడగం. నువ్వు కూడా చెప్పొద్దు. నీకు ఇక్కడ తిండి, బట్ట, నీ ఖర్చులకు డబ్బులు ఇస్తాము. ఎప్పటికీ ఇక్కడే ఉండాలి. మమ్మల్ని వదిలి ఎటూ పోకూడదు. నీకు ఇది ఇష్టమేనా అడిగారు. ఇష్టమే అన్నట్లు తల ఊపింది. అంతకన్నా నాకు కావలసింది ఏమీ లేదన్నట్లుగా చూసింది. పాతాళంలో నుంచి పైకొస్తున్నట్లుగా ఉంది పల్లవికి. కానీ నువ్వు మమ్మల్ని బాధ్యతగా చూసుకోవాలి. ఈ వయసులో మాకేమేం కావాలో మేము అడగకుండానే నువ్వు మాకు అందించాలి. నిన్ను చూస్తుంటే మా కోరిక నెరవేరుతుందన్న నమ్మకం కలుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు మాకు బిడ్డలా ఉండాలి అన్నారు. పల్లవి వైపు ఆప్యాయంగా చూశారు. వాళ్ళని అలా చూస్తుంటే ఆమె మనసు తేలికైన భావన కలుగుతోంది. దేవుడే తనకి ఆధారం చూపించాడు అనుకుంది. మాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి స్టేట్స్లో ఉంటాడు, అమ్మాయి ఈ ఊళ్ళోనే ఉంది. ఆమెకు ఆమె భర్త, పిల్లలు తప్ప మరొక ప్రపంచం లేదు. వాళ్ళని చూడాలనిపించినప్పుడు మేమే వెళ్ళొస్తూ ఉంటాము, లేదా వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. మా అల్లుడు గారు మమ్మల్ని కన్న కొడుకులా చూసుకుంటారు. ఈ పేపర్ ప్రకటన ఇచ్చింది కూడా మా అల్లుడు గారే అన్నారు. మా వివరాలు ఇవి అన్నట్లు వాళ్ళంత ప్రేమగా చెప్తుంటే శ్రద్ధగా వింటోంది పల్లవి. ఇంతలో గేటు తీస్తున్న చప్పుడు విని ముగ్గురు ఒక్కసారే అటు తిరిగి చూశారు. రవిచంద్ర వస్తున్నాడు. అతన్ని చూసి నమ్మలేకపోయింది పల్లవి. ఈయన మా అల్లుడు గారు, పేరు రవిచంద్ర అంటూ పల్లవికి రవిచంద్రుడు పరిచయం చేశారు. నోట మాట రాలేదు పల్లవికి. నమస్తే అని చెప్పాలన్న ధ్యాస కూడా లేని దానిలా చూస్తూ నిలబడింది. అప్రతిభుడే చూస్తున్న రవిచంద్ర పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆ పెద్దావిడ రవిచంద్ర వైపు చూసి, రవి, మన ప్రకటన చూసి మన దగ్గర ఉండేందుకు ఈ అమ్మాయి వచ్చింది. మాకు బాగా నచ్చింది, అదే మాట్లాడుకుంటున్నాం. ఈ లోపల నువ్వు వచ్చావు అంది. అతనేదో మాట్లాడే లోపలే, నువ్వు లోపలికి వెళ్ళమ్మా పల్లవి అన్నారు అక్కడే ఉన్న రవిచంద్ర మామగారు. పెద్ద శబ్దంతో విరుచుకుపడ్డ ఉప్పిన వచ్చినంత వేగంగా వెనక్కు వెళ్ళి ప్రశాంతంగా మారి సాగినట్లు లేడీ వర్కర్ స్థానంలో లోపలికి వెళ్ళింది పల్లవి. షాక్లో నుంచి తేరుకోలేదు రవిచంద్ర. ఎన్నాళ్ళు ఒక చిత్రకారుడిగా అందాలను పట్టుకుని బొమ్మలు గీయటం తప్ప అంత సంఘర్షణ తెలియదు రవిచంద్రకి. క్యాన్వాస్ని రంగులతో నింపటం తప్ప బ్రతుకు చిత్రానికి ఎన్ని రంగులు అవసరమవుతాయో తెలియదు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న రంగులన్నీ ఏకమై రవిచంద్ర కళ్ళ ముందుకొచ్చాయి. ఇక ముందు నువ్వు గీయబోయే బ్రతుకు చిత్రానికి మమ్మల్ని వాడుకోవా అన్నట్లు కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్తే పల్లవి కనిపిస్తుందని లోపలికి వెళ్ళలేదు రవిచంద్ర. మళ్ళీ కలుస్తాను అని అత్తగారితో మామగారితో చెప్పి ఇంటికి వెళ్తున్న అతని మనసు కొంచెం బావురుమంటోంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో, లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.